నువ్వు చేసే పనికి అందరూ వాళ్ళంత నమ్మ మాకు తిట్టున్నారు. ఫ్రాడ్ చేస్తారు కదరా, ఆటో డ్రైవర్ చేస్తే నీకే ఇంత కోవ ఉంటాయి, నాకెంత ఉండాలరా? నీ చేయరా, నీ ఇంటికి ఫోన్ చేయరా? నీ ఇంటికి చేసావు, నీ వరకు ఫ్రెండ్ కొట్టావు, ఇంటికి చేయి, నేను మాట్లాడతాను. ఏ మాట్లాడాలి నా ఇదికే అన్నా, ఏమైందన్నా? నా వాళ్ళు లైట్ నైట్ వచ్చాడు, మరతళ్ళ నుంచి ఎంజీ రోడ్ వచ్చాడు పిల్లోడు. వాడు వచ్చి డ్రాప్ చేస్తే ఫోన్పే చేస్తాను చూడండి అనేసి ఫేక్ మెసేజ్లు చూపించాడు. నేను చూస్తే నాకు ఫోను నంబర్కు ఇది రావట్లేదు, మెసేజ్ రాలేదు, అమౌంట్ రాలేదు. ఏమా ఇది అని చూసేప్పుడు తెలిసింది నాకు, ఇది ఫ్రాడ్ మెసేజ్, ఫేక్ మెసేజ్ చేసి ఇప్పుడు మా ఆటో డ్రైవర్లందరినీ మూర్ఖలు నాకు ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు దానికే వాడిని పట్టించుకొని ఆటో దగ్గర మాట్లాడుతున్నాను. వాళ్ళ నుంచి ఏమంటున్నారు ఫోన్ చేస్తే మిగతా వాళ్ళు? సార్, మిగతా వాళ్ళు మాట్లాడతారు, పోలీస్ వాళ్ళకి నేను దుట్టు ఇచ్చేసి నేను తీసుకొని వస్తాను బయటికి, డబ్బులు ఇచ్చేసి స్టేషన్ నుంచి వెళ్ళి తీసుకొని వస్తాను అనేసి చెప్తున్నారు. మీరు యూనియన్ ప్రెసిడెంట్? అవును సార్, కర్ణాటక సారథీ సేనే, భారత్ బెంగళూరు సారథీ సేనే అనేసి నాకు ఒక యూనియన్ ఉంది, దాంట్లోనే నన్ను జంటీ కార్యదర్శి ఆగి పనిచేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూస్తున్నాం కదా, గిరీష్ అనే ఇతనికే జరిగింది అనమాట. డైరెక్ట్ ఈయననే యూనియన్ ప్రెసిడెంట్, ఆ యూనియన్ ప్రెసిడెంట్కి ఇలా జరుగుతాయి, ఆయన పాపం యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్పి మనం తప్పు చేస్తే చాలా ఇష్యూస్ జరుగుతాయి అని చెప్పేసి చాలా సైలెంట్గా వాళ్ళకు ఎంతో టైం ఇచ్చి మరీ ఎవరు మాట్లాడినారు ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళకు రిటర్న్ కాల్స్ వచ్చి ఏమంటున్నారన్నా రిటర్న్ కాల్ చేసి మీకే సీరియస్గా మాట్లాడారు. నాకే సీరియస్గా ఉల్టా సీదా మాట్లాడుతున్నారు. నేను నీకు ఇచ్చే డబ్బులు దానికి రిటేషన్కి పోయి ఇచ్చేసి నేను బయటికి తీసుకొస్తాను. వీళ్ళు ఏంటిదంటే వెనక ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో పైసలు వచ్చినాయి అవి అని చెప్పి ఆన్ ద స్పాట్ అంటే ఉదయం 4 గంటలకు వీళ్ళు ఫోన్ చేస్తే ఎడిట్ చేసి మరీ స్క్రీన్ షాట్ పంపించాడు అనమాట. అంటే వీళ్ళకు ఎంత పెద్ద టీం ఉండొచ్చు వెనక, ఆ పర్సన్ రమ్మడానికి ఈయన ట్రై చేస్తే వీళ్ళు ఆయనకే కాల్ చేసేసి రిటర్న్ నువ్వు పోలీస్ వాళ్ళకి ఇస్తావు ఇచ్చుకో, నేను ఎలా తీసుకురావాలో అలా పైసలు ఇచ్చి నేను తెచ్చుకుంటా అని మాట్లాడతారు అనమాట. ఈయనకే బెదిరిస్తున్నారు. ఈయన ఎంత అంటే ఆల్మోస్ట్ నేనే ఇక్కడ 4 అవర్స్ నుంచి వెయిట్ చేస్తున్నా. వాళ్ళు లిటరల్గా స్టూడెంట్సే కానీ ఎంత కూల్ అండ్ కామ్గా ఎక్స్పర్ట్స్ అంటారు చూడు, అంత ఎక్స్పర్ట్గా ఉన్నారనమాట. ఈయన పేషెంట్స్ని టెస్ట్ చేస్తున్నాడు. ఈయన మళ్ళీ కొడితే ఎక్కడ తెలుగు కన్నడ వీళ్ళకి ఇష్యూస్ అవుతుందా ఏందని చెప్పి ఒక్క చెయ్యి కూడా వేయకుండా మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళే రిటర్న్గా చేస్తున్నారు. వాళ్ళు బేసిక్గా పక్కనే ఉన్నారు కానీ వీడియో కూడా తీయొద్దు, వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి అన్న చెప్తున్నాడు చిన్నోడు. ఇప్పుడు వాళ్ళు ఇట్లాగో ఫేక్ చేసినారు కదా అన్న, వాళ్ళని తీస్తే ఏమవుతుంది? మీరు ఎందుకు అంత కన్సర్న్ రేపుతున్నారు? సార్, మేమేం చెప్తున్నామంటే ఈ ఒక వీక్ బ్యాక్లో తిరుపతిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ట్రైన్లో. తెలుగు వాళ్ళు కన్నడ వాళ్ళని కొట్టేశారు. అది ఏమవుతుందంటే మేమేమైనా వీరికి కొట్టారంటే, లేకపోతే సీసీటీవీ కెమెరాలో వీడియో ఫోటేజ్ తీసుకొని ఆటో డ్రైవర్ అందరి చెట్టోడు అనేసి బింబిస్తారు. దానికి ఏం చేస్తున్నాం మేము, వీడికి ఏం చెప్తాడు మాట్లాడుతున్నాం మంచిగా మాట్లాడి రాపా ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అనేసి ఆవిడకి ఒక మంచిగా చెప్తున్నాను. బట్ వాళ్ళు రివర్స్ నీకే నాకే ఇబ్బంది పడుతున్నారు. ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు? పొద్దున్నే నాకు 4 o'clock అయింది సార్ నైట్ లో. అన్ని 5 మెంబర్స్ తాగేసి వచ్చి వాడికి ఎవరికి ఇదే లేదు, ఫుల్గా తాగేసి ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళని? సార్, వాళ్ళని తీసుకొని పోయి లాస్ట్ లేదే వాడి ఫ్యామిలీలో మాట్లాడాలా, లేదంటే స్టేషన్ పోవాలా. ఫ్యామిలీకి ఫోన్ చేయను అంటున్నారా? చేయరు సార్. ఎందుకంటే 4 అవర్స్ అయింది, 4 అవర్స్ నుంచి వాడు అలాగే చెప్తున్నాడు. వాడు చేయలేదు, ఇంకా వాడు ఎవరినో రబ్బిస్తున్నాను అని చెప్తాడు. వాడు ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాము. నాకంతా తెలుగు రాదు. అర్థమైందన్న, మీరు ఏం చెప్తున్నారో అర్థమవుతుంది. ఇష్యూ రాకుండా సాల్వ్ చేయడానికి మంచిగా మాట్లాడుతున్నారు. ఒక పెద్దన్న లాగా వాడు ఇంకా చిన్నోడు మా బ్రదర్ లాగా అనేసి మేము ఇంకా ఆలోచిస్తున్నాం. ఎవరైనా వచ్చేటప్పుడు వాళ్ళ ఇంటి నుంచి ఎవరైనా పెద్దోడు వచ్చేసి ఏమైనా మాట్లాడతారా ఏమి అనేసి వెయిట్ చేస్తున్నాము.
మనము బెంగళూరుకి వచ్చినాం కదా కంటిరిగా స్టేడియం దగ్గర, యాక్చువల్లీ పునీత్రాజ్ సార్ని చూసుకొని పక్కకి వెళ్తుంటే ఈ మధ్యలో బెంగళూరు రిలేటెడ్ ఆటో డ్రైవర్స్ రిలేటెడ్ చాలా ఇష్యూస్ జరుగుతుంది. కానీ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు అర్థమవుతుంది మనం చూసేది ఒకటి జరుగుతుంది ఒకటి అని చెప్పేసి. ఏం చెప్తున్నారంటే మనతో పాటు ఇద్దరు ఆటో డ్రైవర్స్ ఉన్నారు, బెంగళూరు ఆటో డ్రైవర్స్. వాళ్ళకు ఒక చిన్న సిచ్యువేషన్ చెప్పినారు, లిటరల్గా నేనే షాక్ అవుతున్నా, ఏంది వీళ్ళు ఇంత పేషెన్స్గా ఇంత మంచిగా ఉన్నారా అని చెప్పి. అసలు ఏం జరిగిందంటే నేను చెప్పడం కన్నా వాళ్ళు చెప్తారేంటిది అని అన్న ఒక్కసారి ఎట్లా నాను రైట్ అన్న ఇది పట్టుకున్నా అన్న. మీరు మీ పేరన్న? సునీల్ అంటే. ఓకే సునీల్ గారు, సో ఇక్కడ నేను ఒక విషయం చూసిన, మీరు ఆటో డ్రైవరా? ఆటో. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఏంటి మార్నింగ్ నుంచి ఏదో ఇష్యూ అయినట్టుంది కదా, ఏం జరిగింది? సార్ పొద్దునే 4 గంటలకి నాకు తెలుగు చెప్తాను అర్థం చేసుకోండి. 4 o'clock చిత్తూరు నుంచి 2 మీరు పిల్లలు వచ్చినారు, వచ్చి ఆటో తీసుకున్నారు మారతళ్ళీలు. మారతళ్ళీలు తీసుకుని 5 మంది వచ్చినారు టోటల్ ఆర్ గ్యాంగ్. 5 మందిని వచ్చి ఎంజీ రోడ్ డ్రాప్ అయినారు. ఎంజీ రోడ్ డ్రాప్ అయిన తర్వాత 400 rupees ఫేర్ ఉంటుంది నైట్లో 5 మెంబెర్స్కి. ఓ 5 ఫోన్పే చేసినారు 5000 rupees 400 rupees చేసుకొని అది ఫేక్ మెసేజ్ వచ్చింది నా డ్రైవర్కి వచ్చింది లేదు. వాడు సక్సెస్ఫుల్ అని మెసేజ్ చూపిస్తున్నారు. అంటే ఆయన ఫోన్లో మనీ సెండ్ చేసినారని మెసేజ్ ఉంది. వాడు మెసేజ్ వాడి ఫోన్లో మీ ఫోన్లో రాలేదు? రాలేదు. ఇది ఎప్పుడు? మార్నింగ్ 4 o'clock. 4 o'clock మార్నింగ్ 4 o'clock. ఓకే, తర్వాత ఏమైంది? తర్వాత వాడు లేదు నా దగ్గర సర్వర్ లేదు అట్లా ఇట్లా చెప్పినాడు. వాడి ఫ్రెండ్ ఇచ్చేస్తాడని నెంబర్ అనిపినారు. వాడి ఫ్రెండ్ గిరీష్ అని పేరు పెట్టి నంబరు ఎడిట్ చేసుకొని సక్సెస్ఫుల్ అని వాట్సాప్లో అనిపినారు. ఓకే, తర్వాత మేము చెప్పాం లేదు ఇది ఫేక్, ఇది స్క్రీన్ షాట్ అని చెప్పిన. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్న చెప్పేది ఏంటంటే రాత్రి 4 గంటలకి ఎర్లీ మార్నింగ్ టైంలో ఒక 5 మెంబర్స్, అది కూడా నేను ఈ వీడియో చేస్తున్న రీజన్ ఏంటంటే తెలుగు వాళ్ళు అయ్యింది. ఆ తెలుగు వాళ్ళు ఏం చేసి అనంతపూర్ నుంచి అంటే అందరు స్టూడెంట్ బ్యాచ్ చిత్తూరు నుంచి వచ్చినారు అన్నమాట ఈ 5 మెంబర్స్. మార్నింగ్ 4 o'clockకి ఫోన్పే నుంచి ఆల్రెడీ మెసేజ్ వాళ్ళకు చూపించినారు అన్నమాట అమౌంట్ సెండ్ అయిందని చెప్పి. వీళ్ళు పక్కనే ఫోన్ చేసి మెసేజ్ రాలేదు కదా వచ్చేదాకా వెయిట్ చేద్దామంటే ఏదో సర్వర్ ప్రాబ్లం ఉన్నట్టుందని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి అదే నైట్ 4 o'clock కాల్ చేస్తే ఆయన అప్పటికప్పుడు ఆ ఫోన్ నెంబర్ పైన ఏం పేరు అయితే ఉందో ఎడిట్ చేసేసి మరీ వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టినాడు, ఇదిగో చూడండి అమౌంట్ సెండ్ అయిపోయింది అని చెప్పేసి. సో వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 నుంచి ఆ ఫోన్ని పట్టుకొని ఆ ఇద్దరు పిల్లల్ని పట్టుకొని వాళ్ళు ఫోన్ పట్టుకొని ఉన్నారనమాట. ఎవరు చేసినారు ఇంత ఫ్రాడ్? వాళ్ళకి ఏంటంటే డైలీ కష్ట చేస్తేనే వస్తాయి ఈ డబ్బులు. ఇలా 400-500 ఒక్కొక్కరు తీసుకుంటే వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేస్తున్నారో. ఇప్పుడు వీళ్ళు వాళ్ళని ఏమైనా మీరు కొట్టారా అన్న ఆ పిల్లల్ని? ఏమన్నా ఏం లేదు సార్, వాడు ఏమంటే లేదు వచ్చినది వచ్చినది రైజ్ వాయిస్లో చెప్తా ఉన్నారు. మేము చెప్పి మీకే రివర్స్లో వచ్చిందని గట్టిగా వచ్చింది, సర్వర్ డౌన్ వచ్చేస్తుంది, నాకు డబ్బులు కట్ అయింది వచ్చేస్తుంది అంటే అబద్ధం చెప్తా ఉన్నారు. వాడు టోటల్ 5 మెంబర్స్, ఊరికే 2 పిల్లలు రెండు ముగ్గురు ఒక్క మొబైల్ ఇచ్చేయి నేను పొద్దునే వస్తే ఇచ్చేస్తాను. నేను చెప్పేది ఏమంటే ఇట్లా ఫేక్ చేస్తే వాడు మేము కడుపులకి నైట్ అంటే తోలుతా ఉన్నాను. వాడు చేసే పని టోటల్ సొసైటీకి రాంగ్. వాడు ఏజ్ వచ్చి 20-22 ఉంది. ఓకే, అన్నీ ఈ ఏజ్లో ఇట్లా మోసం చేస్తే ఇట్లా ఆటో డ్రైవర్ అని ఇట్లా చేస్తే ఎట్లా అని నా క్వశ్చన్. రైట్, ఇప్పుడు అన్న ప్రాబ్లం ఏంటిదంటే అంత క్లారిటీ చెప్తున్నాడు. వాళ్ళ ఏజ్ 20-22 మధ్యలో ఉన్నది. వాళ్ళని ఇప్పుడు వీడియో ముందు కూడా ఎందుకు తీసుకురావట్లేదు అంటే ఒకరి లైఫ్ స్పాయిల్ చేద్దని చెప్పి మార్నింగ్ నుంచి కూడా వాళ్ళు ఎవరు చేసినారు ఏంటిది చెప్పండి రా బాబు అంటే చెప్పట్లేదు అనమాట. వాళ్ళు ఫోన్ పెట్టుకొని మీ పేరెంట్స్కి ఫోన్ అన్నా చేయండి మేము మాట్లాడతామన్నా కూడా పేరెంట్స్కి ఫోన్ చేయట్లేదు. ఇద్దరు ఉన్నారు అవుట్ ఆఫ్ 5లో, మిగతా 3 నాన్ రెస్పాండ్, ఒకరు ఫోన్లో ఇంకా సీరియస్గా మాట్లాడుతున్నారు మీదే తప్పు అన్నట్టు. సో మరి ఇప్పుడు దీనికి జస్టిఫికేషన్ ఏంటి? వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము ఒకటి కొడితే మళ్ళీ స్టేట్ తెలుగు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ అదంతా గొడవ అవుతుందని వాళ్ళు ఒక చెయ్యి కూడా వేయట్లేదు, ఏమంటలేదు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు వీళ్ళు కొడితే కరెక్టా లేకపోతే ఏందనేది మీరే ఆలోచించండి. మాకు భాషే ముఖ్యం కాదు, తెలుగు కన్నడ ముఖ్యం కాదు. మేమందరూ డ్రైవర్ని, ఆటో డ్రైవర్ని, దానిపైనే మేము వర్క్ చేస్తున్నాం.
నైట్ అంటే మేము బండి తోలుతున్నాము, ఇప్పుడు ఏమైనా దుడుకం పోతే కదా మేకు ఏమన్నా తినే దానికి మేము వెయిట్ చేస్తున్నాము. ఎంత మందికి చేస్తారు అది ప్రాబ్లమ్. నాకు ఒక్కడికే కాదు, వీడంతా పెద్ద బ్యాచే ఉంది, వెనకాల వెనకాల పెద్ద బ్యాచే ఉంది. 10 మినిట్స్ లో వాడు పంపిన నంబర్ కి ఫేక్ చేసి గిరీష్ అని పెట్టి నంబర్ పెట్టి నేను ఫేక్ మెసేజ్లన్నీ పంపిస్తున్నాడు అని అంటే 10 నిమిషాలు అంత ఫాస్ట్ గా చేస్తున్నారంటే మీరు పెద్ద టీమే ఉంది. సో వాళ్ళు ఎక్కడి నుంచి? అనంతపూర్ చిత్తూరు, సారీ చిత్తూరు నుంచి. చిత్తూరు అని చెప్తున్నారు. ఓకే, అది నిజమా? తెలుగు అయితే బాగానే మాట్లాడతారు. ఓకే రైట్. ఇది అన్న ఐడి కార్డు కూడా చేయొచ్చు అనమాట. సో యూనియన్ ప్రెసిడెంట్ రిలేటెడ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ ప్రాపర్గా యూనియన్ ట్యాక్స్ చేసుకొని మరి ఎవరికి ఇష్యూ కాకుండా వాళ్ళు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకొని అందరినీ ఫాలోఅప్ చేసుకుంటున్నారు నైట్ డ్యూటీలో ప్రాపర్గా వెళ్తున్నారా లేదా ఇక్కడ ఇష్యూ అని. అలాంటి హెడ్కే ఈరోజు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. పాపం లిటరల్గా 5 అవర్స్ నుంచి ఇంత ఓపిక ఉన్నారంటే థ్యాంక్ యూ అన్న. చూద్దాం మరి ఏం జరుగుతుందో, ఏంటిదో చూద్దాం. కాసేపు టైం ఇద్దాము, లేదు అని అంటే మీరు అన్నట్టు స్టేషన్కి అయితే నేను ఒక 2 మాటలు కన్నడ మాట్లాడుతీని. నాకు బెంగళూరు సారా తీసేనే ఏనేదేనమ్మా బెంగళూరు నుండి ఎలా తర చాలకరుగోసుకర నాకు నైట్ అంటే 24x7 నాకు అవ్వ ಕೆಲಸ ಕಾರ್ಯಗಳಲ್ಲಿ ನಾವು ತೊಡಗಿರ್ತೀವಿ. ಯಾವುದೇ ಚಾಲಕರಿಗೆ ಏನೇ ತೊಂದರೆ ಆದ್ರೂ ಯಾವುದೇ ಯಾವುದೇ ಸ್ಟೇಟ್ ಇಂದ ಬಂದಂತ ವ್ಯಕ್ತಿಗಳಿಗೂ ನಾವು ಅಷ್ಟೇ ರೆಸ್ಪೆಕ್ಟ್ ಕೊಟ್ಟು ಅವ್ರನ್ನ ನಾವು ಸ್ವಾಗತಿಸ್ತೀವಿ. ದಯವಿಟ್ಟು ನೋಡಿ, ಇವಾಗ ಆಂಧ್ರ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈ ರೀತಿ ಆಗುತ್ತೆ. ಇವ್ರು ಮಾಡೋ ಕೆಲಸಕ್ಕೆ 2 ಸ್ಟೇಟ್ಗಳ ಮಧ್ಯೆ ನಡೆಯುವಂಥದ್ದು. ಅಲ್ಲಿ ನಾವು ಕಳಿಸೋ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಇವರು ಏನು ಹೊಡೆದಾಗ ಬಡ್ದಾಗ ಏನೇ ಒಂದು ವಿಡಿಯೋ ನಾವು ಕಳಿಸಿದಾಗ ಆ ವಿಡಿಯೋದಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಅರ್ಥ ಆಗಲ್ಲ ಇವ್ರು ಏನು ತಪ್ಪು ಮಾಡಿದ್ದಾರೆ ಅಂತ. ಆದರೆ ನಮ್ಮ ಕನ್ನಡದವರು ತೆಲುಗಿನವ್ರು ಹೊಡೆದ್ರು ಅನ್ನೋದು ಒಂದೇ ಒಂದು ಬಿಂಬಿಸ್ತೀರ ಹೊರತು ದಯವಿಟ್ಟು ನಾವು ಹೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. ಪ್ರತಿಯೊಬ್ಬರು ಇಲ್ಲಿ ದುಡಿಯೋಕ್ಕೆ ಬರ್ತೀರಿ, ನಾವು ನಿಮಗೆ ಸಹಾಯ ಸಹಕಾರವನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಆದರೆ ದಯವಿಟ್ಟು ಈ ರೀತಿಯೆಲ್ಲ ಫ್ರಾಡ್ ಮಾಡಬೇಡಿ ಅಂತ ನಾವು ಆಂಧ್ರದವ್ರಿಗೆ ಎಲ್ಲರಿಗೂ ದಯವಿಟ್ಟು ಬಂದಿದ್ದೀರಾ ದುಡೀರಿ, ನಮ್ಮ ಜೊತೆ ಒಳ್ಳೆ ಸ್ನೇಹ ಬಾಂಧವ್ಯದಲ್ಲಿರಿ ಅಂತ ನಿಮ್ಮನ್ನೆಲ್ಲರನ್ನು ಕೇಳ್ಕೊತಾ ಇದ್ದೀವಿ. ಆಂಧ್ರ ಒಂದೇ ಅಂತಲ್ಲ, ಎಲ್ಲ ಸ್ಟೇಟ್ಗೂ ನಾವು ಕೇಳ್ಕೊಳ್ಳೋದು ಇಷ್ಟೇ. ಎಲ್ಲ ಸ್ಟೇಟಿಂದ ಬರ್ತೀರಾ ಬೆಂಗಳೂರಲ್ಲಿ ಅನ್ನ ಹುಟ್ಟಿಸ್ಕೊಂಡು ತಿನ್ನೋಕ್ಕೆ. ದಯವಿಟ್ಟು ಯಾರಿಗೆ ಆದ್ರೂ ದುಡ್ಕೊಂಡು ತಿನ್ನೋರಿಗೆ ಮೋಸ ಮಾಡಕ್ಕೆ ಹೋಗ್ಬೇಡಿ, ಅವ್ರನ್ನ ದುಡ್ಕೊಂಡು ತಿನ್ನೋಕ್ಕೆ ಬಿಟ್ಬಿಡಿ. ಯಾಕಂದರೆ ಒಬ್ಬ ಮನುಷ್ಯನ ಹಸುವು ಏನು ಬೇಕಾರೋ ಮಾಡಿಸುತ್ತೆ. ನಾವೇನೋ ಒಳ್ಳೆ ಮನುಷ್ಯರು, ನಾವು ಅವ್ರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ಬುದ್ಧಿ ಮಾತೇಳಿ ಅವ್ರಿಗೆ ಯಾವ್ದು ಥರ ಕೆಟ್ಟ ಮಾತಲ್ಲಿ ಮಾತಾಡ್ದೇ ಅವ್ರಿಗೆ ಒಂದು ಒಳ್ಳೆ ರೀತಿಲಿ ತೊಗೊಂಡೋಗೋಂಥ ಕೆಲಸ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇನ್ನು ಮುಂದೆ ಬೆಂಗಳೂರು ಸಾರಥಿ ಸೇನೆ ಯಾವಾಗ್ಲೂ ಚಾಲಕರ ಕಷ್ಟಕ್ಕೆ ಸ್ಪಂದಿಸ್ತದೆ ಅಂತ ಈ ಮೂಲಕ ಕೇಳ್ಕೊಂತ ಈ ನನ್ನ 2 ಮಾತುಗಳನ್ನ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಧನ್ಯವಾದಗಳು. ನಮಸ್ಕಾರ. ಜೈ ಬೆಂಗಳೂರು ಸಾರಥಿ ಸೇನೆ. ಥ್ಯಾಂಕ್ ಯು.